వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సిలో వచ్చే తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ తరగతి గది ప్రణాళిక భాషాభ్యసనం నుండి మిగిలిన ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం ప్రాక్టీస్ బిట్స్ టూ వివరణాత్మకత పాఠ్య పథక నిర్మాణం సమర్థనీయం కాదు భవిష్యత్ను వర్తమానంలోనికి తీసుకొని వచ్చి దానికోసం పాటుపడమే ప్రణాళిక అన్న విద్యావేత్త లైకెన్ ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళిక వార్షిక ప్రణాళిక ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకుని రాసే ప్రణాళిక తరగతి బోధనను క్రమబద్ధం చేసేవి ప్రణాళికలు పాఠ్య పథకం అనేది పాఠం మొత్తానికి సంబంధించిన ప్రణాళిక విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది విద్యా ప్రణాళిక పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేది సంస్థాగత ప్రణాళిక విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధిపరచగల ప్రణాళిక విద్యా విద్యా ప్రణాళిక వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను ఉద్దేశాలను నిర్దేశించేది విద్యా ప్రణాళిక ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక విషయ ప్రణాళిక సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవలసిన ప్రణాళిక సంస్థాగత ప్రణాళిక విషయ ప్రణాళిక తయారీలో దృష్టి ఎందుకోవలసిన అంశాలు విద్యా గమ్యాలు ఉద్దేశాలు లక్ష్యాలు మన సంస్కృతి పరంపర నుండి ఆశించదగిన జ్ఞానం అవగాహన నైపుణ్యాలు వైఖరులను వ్యవస్థీకరించే యోజనే విద్యా ప్రణాళిక అని పేర్కొన్న విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి జాతీయ విద్యా విధానం జాతీయ విద్యా ప్రణాళిక చట్రం రెండు వేల ఐదుకు ఆధారమైన నివేదిక భారం లేని విద్య నివేదిక సమగ్ర పథకం యూనిట్ పథకం అని వ్యవహరింపబడుతున్న పథకం పాఠ్య విభాగ పథకం విద్యార్థి సాధించాల్సిన విద్యా లక్ష్యాలు నెరవేరడానికి పాఠశాల నిర్వహించే కార్యకలాపాల సమూహం విద్యా ప్రణాళిక విద్యా సంస్థ లోపల విద్యా సంస్థ బయట జరిగే కార్యకలాపాలు ప్రతిబింబించే ప్రణాళిక ప్రణాళిక తన బోధన ఎటువంటి ఫలితాలనిచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి ఛాత్రోపాధ్యాయునికి తోడ్పడేది స్వీయ మూల్యాంకనం మాతృభాషను మాధ్యమ భాషగా ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్నవారు విషయ ప్రణాళికాకర్తలు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఐదవ తేదీన జరుపు దినోత్సవం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం యూనిట్ పరీక్షల తయారీలోని దశలు నాలుగు పాఠశాలలో ఒక కల్పిత గ్రామ సభను ఒక సారస్వత సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమాలు సహపాఠ్య కార్యక్రమాలు భవిష్యత్తును వర్తమానంలోనికి తీసుకొని వచ్చి దానికోసం పాటుపడుటయే ప్రణాళిక అన్నవారు అలాన్ లైకెన్ తగిన సన్నిద్ధత లేకపోవడం అభ్యసనం లేదా బోధన విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అన్న విద్యావేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమికి ఏర్పరిచేదే విషయ ప్రణాళిక విద్యా ప్రణాళిక ఉత్పత్తి ధ్యేయం విద్యార్థులలో ప్రవర్తన మార్పులు ఆశించడం సంస్థాగత ప్రణాళికలో ప్రాధాన్యతాంశాలలో ఇది ఒకటి పాఠశాలకు సమాజం నుండి లభించే వనరులు రేపటి వీడియోలో మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి